బ్రేకింగ్ న్యూస్. నటి పూనమ్ పాండే కన్నుమూశారు. ఆమె వయసు 32 ఏళ్ళు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నారు పూనమ్ పాండే. సర్వైకల్ క్యాన్సర్తో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ రోజు కూడా చాలా యాక్టివ్గానే కనిపించారు పూనమ్. హిందీలో నషా సినిమాతో పూనమ్ బాలీవుడ్కి పరిచయం అయ్యారు. 1991లో కాన్పూర్లో జన్మించారు పూనమ్. 2018లో నటించిన ది జర్నీ ఆఫ్ కర్మ ఆమెకి చివరి చిత్రమైంది. 2022లో లాకప్ షోలో కంటెస్టెంట్గా పూనమ్ కనిపించారు. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తానంటూ సంచలనం సృష్టించారు ఆమె. ఆ స్టేట్మెంట్తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆమె ఫేమస్ అయిపోయారు. అయితే పబ్లిక్ అప్రూవల్ రాకపోవడంతో వెనక్కి తగ్గారు. బీసీసీఐ తనకు పర్మిషన్ ఇవ్వలేదని పూనమ్ పాండే అప్పట్లో చెప్పుకొచ్చారు. కెరియర్ మొత్తం సినిమాల్లో, సోషల్ మీడియాలో ఎప్పుడూ సంచలనాల్లోనే ఉన్నారు పూనమ్. మాలిని అండ్ కో మూవీతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన పూనమ్ ఇప్పుడు క్యాన్సర్తో 32 ఏళ్లకే కన్నుమూశారు.